వెల్కమ్ టు డిఎస్సి స్టడీ హబ్. పాఠము 14, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు. నన్నయ తిక్కన ఎర్రప్రగడ రాసిన మొదటి తెలుగు పద్యకావ్యం శ్రీమదాంధ్ర మహాభారతం. క్రీస్తు శకము 1000-1200 మధ్యకాలానికి చెందిన కవిత్రయం నన్నయ తిక్కన ఎర్రప్రగడ. ప్రతాపరుద్ర యశోభూషణం వ్రాసినది విద్యానాథుడు. క్రీడాభిరామం రచించినది వినుకొండ వల్లభరాయుడు. ప్రతాపరుద్ర చరిత్ర రచించినది ఏకమ్రనాథుడు. కాకతీయ వంశం మూలపురుషుడు దూర్జయ. కాకతీయులను ఆంధ్రరాజులుగా కీర్తించడానికి కారణం వీరు తెలుగుకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల. కాకతీయులు రాష్ట్రకూటులు, చాళుక్యుల వద్ద సైనికులుగా, సామంతులుగా ఉండేవారు. కాకతీయులు గ్రామ ఉద్యోగులైన రట్టడిగా నియమించబడేవారు. రట్టడి అనగా గ్రామ పెద్ద. కాకతీయుల వంశదైవం స్వయంభూశివుడు. క్రీస్తు శకము 1116-1157 కాలానికి చెందిన కాకతీయ పాలకుడు రెండో ప్రోలరాజు. క్రీస్తు శకము 1158-1195 కాలానికి చెందిన కాకతీయ పాలకుడు రుద్రదేవుడు. క్రీస్తు శకము 1199-1262 కాలానికి చెందిన కాకతీయ పాలకుడు గణపతి దేవుడు. క్రీస్తు శకము 1262-1289 కాలానికి చెందిన కాకతీయ పాలకురాలు రుద్రమదేవి. క్రీస్తు శకము 1289-1323 కాలానికి చెందిన కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు. కాకతీయ రాజధానిని హనుమకొండ నుండి ఊరుగొల్లుకు మార్చినది రుద్రదేవుడు. 1000 స్తంభాల దేవాలయాన్ని హనుమకొండలో నిర్మించినది రుద్రదేవుడు. కాకతీయ రాజ్యాన్ని రుద్రమదేవి 27 సంవత్సరాలు పాలించింది. రుద్రమదేవి ధైర్య సాహసాలను కొనియాడిన ఇటలీ యాత్రికుడు మార్కోపోలో. కాకతీయ శాసనాలలో రుద్రదేవ మహారాజుగా కీర్తించబడినది రుద్రమదేవి. రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు నాయకులను నియమించుటకు నాయక అనే బిరుదును ఇచ్చి నియామకం చేసుకునేవారు. వీరికి, అంటే నాయకులకు కేటాయించిన గ్రామాలను నాయంకరులు అని పిలిచేవారు. ఈ విధానాన్ని నాయంకర విధానము అని పిలిచేవారు. పురుష దుస్తులు ధరించి గుర్రపు స్వారీ చేయటం వల్ల రుద్రమదేవిని బొల్లి నాయకుడు రుద్రదేవ మహారాజు అని పిలిచాడు. బొల్లి నాయకుడు రుద్రమదేవి ప్రవేశద్వార సంరక్షకుడు. కాకతీయుల కాలంలో దేవాలయాల నిర్మాణానికి అధికంగా భూములను దానం చేసిన స్త్రీలు ముప్పమాంబ, మైలమ్మ. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించినది గణపతి దేవుడు. మోటుపల్లి రేవు నుండి వజ్రాలు, నేతబట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని తెలిపిన ఇటలీ యాత్రికుడు మార్కోపోలో. క్రీస్తు శకము 1323 ప్రతాపరుద్రుని ఓడించి కాకతీయుల వంశపాలనను అంతం చేసినది మహమ్మద్ బిన్ తుగ్లక్. క్రీస్తు శకము 1350 పల్నాటి వీరుల చరిత్రను రచించినది శ్రీనాథుడు. పాఠము 15, విజయనగర రాజులు. విజయనగరం అనగా విజయాల నగరం. విజయనగరాన్ని కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించారు. దీనిని క్రీస్తు శకము 1336 హరిహరరాయులు, బుక్కరాయులు స్థాపించారు. విజయనగర రాజులు కొలిచిన దైవం విరూపాక్షదేవుడు. విజయనగర సామ్రాజ్యం వర్ధిల్లిన సంవత్సరాలు 250 సంవత్సరాలు. విద్యారణ్యస్వామి వారి ఆశీస్సులతో సామ్రాజ్య స్థాపన జరిగింది. హరిహరరాయులు, బుక్కరాయులు పాలించిన తరువాత రాజ్యాన్ని పాలించిన వంశాలు సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాలు. తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యతను ఇచ్చిన విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు. బహమనీ సామ్రాజ్య ముఖ్య పట్టణం గుల్బర్గా. ఈ బహమనీ సామ్రాజ్యము క్రీస్తు శకము 1489-1520 కాలంలో 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది.
కొన్ని ముఖ్యమైన విజయనగర రాజుల పాలనా కాలాలు. హరిహర రాయలు క్రీస్తు శకము 1336 నుండి 1357 వరకు. మొదటి బుక్కరాయలు క్రీస్తు శకము 1357 నుండి 1377 వరకు. రెండవ హరిహర రాయలు క్రీస్తు శకము 1377 1404. రెండవ దేవరాయలు క్రీస్తు శకము 1426 1446. సాలువ నరసింహరాయలు క్రీస్తు శకము 1486 1491. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకము 1509 1529. అచ్యుతరాయలు క్రీస్తు శకము 1529 1542. అలయరామరాయలు క్రీస్తు శకము 1543 1565. వెంకటపతిరాయలు క్రీస్తు శకము 1585 1614. విజయనగర రాజ్యాన్ని సందర్శించిన యాత్రికులు 1420 నికోలో కాంటి, 1443 అబ్దుల్ రజాక్, 1520 పెయిజ్, 1537 న్యూనిజ్. విజయనగర సామ్రాజ్యం 7 వలయాలతో ఏర్పడి కోటగోడలు కలిగి ఉంది. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పెయిజ్ పోర్చుగీసు దేశస్థుడు. విజయనగర రాజ్యము 4 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగము ఆలయాలు, రెండవ భాగము పంట భూములు కాల్వలు, మూడవ భాగము రాజభవనాలు నాయకుల నివాసాలు, నాలుగవ భాగము సామాన్య ప్రజలు. విజయనగర రాజులు మేలిరకం గుర్రాలను అరేబియా, ఇరాన్ దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. సైనిక శక్తిని బలోపేతం చేసుకోవడానికి ముస్లిం పోరాట యోధులను నియమించుకున్న విజయనగర రాజు రెండవ దేవరాయలు. ఆధునిక అశ్వదళం, సైనిక దళాల వలన భారతదేశంలోనే శక్తివంతమైన రాజ్యంగా విజయనగర సామ్రాజ్యం వెలుగొందింది. శ్రీకృష్ణదేవరాయలు 35,000 అశ్వదళం కలిగి ఉండటం వలన ఇతర రాజులు అతనంటే భయపడేవారని పోర్చుగీసు యాత్రికుడు పెయిజ్ తెలిపాడు. ప్రభువర్గం నుండి నియమింపబడ్డ సైనిక దళాధికారులు గ్రామాలను, పట్టణాలను నియంత్రించేవారు. నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారాన్ని అమరం అని పిలిచేవారు. అమరంపై నాయకుడిగా నియమింపబడ్డ సైనిక దళాధిపతిని అమరనాయకుడు అని పిలిచేవారు. అమరనాయకులకు నేరస్తులకు శిక్షలు అమలు చేసే అధికారం కూడా ఉండేది. అమరనాయకులు ఆంధ్రప్రదేశ్లోను, తమిళనాడులోను నల్లరేగడి ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్థిరపడ్డారు. విజయనగర రాజులు వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులు, కాలువలను నిర్మించారని క్రీస్తు శకము 1494 వేయించిన తిరుమల శాసనం తెలియజేస్తుంది. తిమ్మయ్య దండనాయకుడు దేవాలయ నిధికి చెల్లించిన 300 బంగారు నాణాలతో దేవాలయ చెరువుల నుండి కాలువలు తవ్వించినట్లు, పంటలు పండించి దేవతలకు నైవేద్యం పెట్టినట్లు తెలియజేస్తున్నటువంటి శాసనం చంద్రగిరి శాసనం. విజయనగర రాజులు అశ్వాలను, తుపాకులను అరబ్బుల నుండి దిగుమతి చేసుకునేవారు. గుర్రాలను, పేలుడు సామాగ్రిని పొందటానికి పోర్చుగీసు వారిని సైనిక దళంలో చేర్చుకున్నది శ్రీకృష్ణదేవరాయలు. ప్రతి సంవత్సరం సైనిక దళ ప్రదర్శన విజయదశమి నాడు జరిగేది. శ్రీకృష్ణదేవరాయలు యుద్ధాలలో వచ్చిన ధనాన్ని దేవాలయాలకు పంచిపెట్టేవాడు. తన గౌరవార్థం దేవాలయాలలో రాయగోపురం అనే ఎత్తైన ఆలయ ముఖద్వారాలను నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు ఆండాల్ అనే తమిళ కవయిత్రి జీవితం గురించి రాసిన గ్రంథము అముక్త మాల్యద. శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో గల అష్టదిగ్గజాలు అల్లసాని పెద్దన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు, తిమ్మన, పింగలి సూరన, రామరాజ భూషణుడు, యాదగిరి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు. శ్రీకృష్ణదేవరాయల వారసులైన రాజులు అచ్యుతదేవరాయలు, ఆలియ రామరాయలు. వీరిని బహమనీ సుల్తానులు క్రీస్తు శకము 1565 ఓడించారు. దీనినే రక్కసి తంగడ యుద్ధము లేదా తల్లికోట యుద్ధము అన్నారు.
వీరి అనంతరం వచ్చిన వారసులు రాజధానిని తిరుపతికి సమీపంలోని చంద్రగిరికి తరలించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.